వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ మరి ఆస్తిక వాదం నాస్తిక వాదం మరి రెండు వాదాలు కూడా మనకి సమాజాన్ని మరి ఫాలో అవుతున్నాయి మరి ఒకరేమో ఉంది అంటారు మరొకరేమో లేదు అంటారు మరి ఈ ఉంది అన్నదానికి లేది అన్నదానికి మరి మధ్యస్థంగా ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా ఈ సిద్ధాంతాల మీద మనతో పాటు చర్చించేందుకు రవిప్రసాద్ గారు ఉన్నారు ప్రొఫెసర్ వీరు అదేవిధంగా మరి కాకత యూనివర్సిటీ నుంచి రిటైర్మెంట్ అయ్యారు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం రవిప్రసాద్ గారు నమస్తే వెల్కమ్ టు ద షో నమస్కారం రైట్ సార్ ఇప్పుడు ఆస్తికవాదం నాస్తికవాదం గురించి మనం చర్చించుకోబోతున్నాం ప్రధానంగా మరి ఆస్తికులు ఏమంటున్నారు అదేవిధంగా నాస్తికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి మీరేమంటారు అంటే ముఖ్యంగా దేవుడు ఎవరు అన్నది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారిన అంశం మీరేమంటారు అసలు దేవుడు ఎవరు అనే సబ్జెక్టును విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనము గతం నుంచి వర్తమానంలోకి రావాలి గతంలో ఏం జరిగింది అంటే గతంలో మనుషులంతా అడవి మనుషులాగా అంధకారంలో బతికే వాళ్ళు అయితే అంధకారంలో బతికేటప్పుడు కొంతమంది తెలియగల వాళ్ళు ఏం చేసారు వేరే వాళ్ళను బానిసలుగా చేసుకోవడానికి మనం ఇట్లా ఉండడం కొరకు మీరు అట్లా ఉండడం కొరకు దేవుడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్లకు ఒక గుడ్డి నమ్మకాన్ని కలిగించారు ఆ గుడ్డి నమ్మకాన్ని నిజం చేయడం కొరకు విగ్రహాలను స్థాపించారు ఆ విగ్రహాలను పెట్టి వాటికి గుడికి పెట్టి తర్వాత వాటికి పూజలు చేయడం మొదలుపెట్టారు ఎందుకు అట్లా చేసిందంటే ఒక విధంగా చెప్పాలి అంటే విగ్రహములో దైవత్వాన్ని చూసినట్టయితే మనిషి లోపల మానవత్వాన్ని చూడొచ్చు లేదా మనిషిలోపట దైవాన్ని చూడవచ్చు అనే ఉద్దేశంతో విగ్రహాలను పెట్టిండ్రు అయితే ఏమైపోయింది రాన్ రాను రాన్ రాను పూజలు చేసేవాడు బాగా సుఖపడుతున్నాడు పూజ పూజలు చేపించుకునే వాళ్ళు ఏమైపోయినారు అంటే వీళ్ళు మూఢనమ్మకాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇక దేవుళ్ళ మీద రకరకాల రకరకాల వాదనలు మొదలైనయి వాదనలు మొదలై ఒకరు ఉన్నరని ఒకరు లేరని మొదలైపోయినాయి ఇట్లా అవుతుంటే భక్ భక్తి మూమెంట్ వచ్చింది భక్తి మూమెంట్ వచ్చినప్పుడు భక్తిలో ఉన్నవాళ్ళు ఏమన్నారంటే దేవుడు ఎంతమంది ఉన్నారు ఎవరు అంటే ప్రత్యేకంగా సంత్ కబీర్ గారు ఏమన్నారంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అన్నాడు ఆయన అర్థమైందంటే ఆయన కాలం లోపల భారతదేశ జనాభా ముప్పై మూడు కోట్లు కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెప్పేసి సంత కబీర్ గారు అన్నారు అనగానే హిందువులు ఏం చేసిండ్రు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెప్పేసి వీళ్ళ వాదనగా మొదలుపెట్టినరు మొదలుపెట్టి గుడులు కట్టడము పూజలు చేయించుకోవడము మంచి చెడు అన్ని రకాల మూఢనమ్మకాలను మొదలుపెట్టారు పెట్టే వరకు ఏమైపోయింది కబీర్ అన్న భాష కబీర్ యొక్క అర్థం వేరైపోయింది ఇది బ్రాహ్మణులకి అంటే ఒక వరం అయిపోయింది ఎట్లా వరం అయిపోయిందంటే ముప్పై మూడు కోట్లు దేవతలు ఉన్నారు ఎవరికూ అని చూసినట్టయితే హిందువులకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్న చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా అది నడుస్తున్నది కానీ సంత్ కబీర్ చెప్పినట్టుగా ఆయన కాలంలో ముప్పై మూడు కోట్ల జనాభా ఉన్నారు ఇప్పుడు నూట ముప్పై కోట్ల జనాభా అంటే నూట ముప్పై కోట్ల దేవులు ఉన్నది అర్థం ఈ మధ్య కాలంలో దీని మీద ఇంకా గొప్పగా చర్చ జరుగుతుంది ఆ చర్చ ఏందంటే ప్రత్యేకంగా గరిటబాబు నరసింహారావు గారని మంచి వక్త అందులో ఆయన మంచి ప్రవచనాలు ఇస్తుంటాడు ఆయన ఏమన్నాడంటే మన దేశంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు దేవుడు ఒక్కడు కాదు ముప్పై మూడు కోట్లు కాదు అంటే వాడు మూర్ఖుడు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది చిన్నజీర స్వామి ముప్పై మూడు కోట్ల దేవతలు ఎట్లా ఉంటారు ఎవరు లేక పెట్టినరు దేవుడు ఒక్కడే అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి రైట్ సార్ మరి మీరు చెప్తున్నట్లుగా దేవుడు ఒక్కరే అనుకుంటే మరి దేవునికి ప్రతిరూపం నేను అంశ అంటూ రకరకాల క్యారెక్టర్లు బయటకు వస్తున్నాయి కదా దీన్ని ఎలా తీసుకోవచ్చు ఎట్లా తీసుకోవచ్చు అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఒక్కడు అని జీయర్ స్వామి అంటున్నాడు క్రిస్టియన్స్ అంటున్నారు ముస్లింస్ అంటున్నారు అసలు రహస్యం ఏంటంటే ఒక్కడు ఉన్నాడు అంటే ఇంకోటి ఉన్నట్టే లెక్క ఒక్కడు ఉన్నాడు అంటే ఇంకోటి ఉన్నట్టే లెక్క మరి ఆ ఇంకోడు ఎవడు అని చెప్తలేరు ఎందుకు చెప్తలేరు అంటే అసలు దేవుడు అనేటోడు ఒక వ్యక్తి కాదు వ్యక్తి అయితే ఒక్క జాగల ఉంటాడు కానీ మొత్తం విశ్వమంతా నిండుకొని ఉండడు కాబట్టి విశ్వమంతా నిండుకొని ఉన్నవాడు వ్యక్తి కాదు కాబట్టి అది శక్తి అది దైవత్వము అని చెప్పేసి బుద్ధిజంలో ఉన్నది బుద్ధుడు ఏమంటాడంటే ధమ్మ అనేటి ఏదైతే ఉన్నదో అదే దైవముతో సమానము అంటాడు అంటే ఏ వ్యక్తి అయితే ధర్మాన్ని న్యాయాన్ని దయాన్ని కరుణను కలిగే ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దైవ సమానులు అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే మనిషి అనేలా మనిషిలాగా దేవుడు ఉండడు ఆయన ఏంటిదంటే నిరాకారుడు రైట్ సార్ మరి ఇప్పుడు దేవుడు ఎవరు అన్న శీర్షికను మనం చర్చిస్తున్నాం మరి మనుషుల్లో కూడా నువ్వు మనిషి కాదు దేవుడు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది మరి ఆ దేవుడు ఏమన్నా ఫీల్ అవుతాడా ఒకవేళ ఇట్లా అంటే లేకపోతే ఇతనే దేవుడిగా వ్యవహరించే అవకాశం ఉందా వాస్తవం ఏంటంటే ఆ దేవుడు అంటోడు ఎవరు లేరు దేవుడు ఎవరు అని చూసిన అంటే కేవలము దైవత్వం ఉన్నది దేవుడు అనేటువంటి వ్యక్తి లాగా ఎవరు లేరు ఆయన ఉంటే ఒక జాగలో ఉంటే విశ్వం అంతా నడవదు కదా కాబట్టి దైవత్వం ఉంది దైవత్వం ఉన్నటువంటి శక్తి ఉన్నది ఆ శక్తిని బుద్ధి ప్రకారం శూన్యము ఇదే శూన్యమును హిందువులు ఏమంటారు అంటే నిరాకార రూపము అంటారు హిందువులు నిరాకార రూపం అనుకునే వాళ్ళు భక్తి మార్గంలో వెళ్ళిపోయినారు ఎవరు సంత్ కబీర్ కానీ గౌతమ బుద్ధుడు కానీ రాయిదాస్ కానీ నారాయణ గురు కానీ వీళ్ళంతా భక్తి మార్గంలో పోతూ దేవుడు అంటే ఒక శక్తి ఆ శక్తి నీలో కూడా ఉన్నది నీలో ఉన్నది కాబట్టి నీవు దైవానికి సంబంధించినటువంటి పనులు లేదా దైవికమైనటువంటి పనులు నువ్వు చేసినట్టయితే ఆ దైవం నీలో ఉన్నట్టే అని చెప్పేసి భక్తి మార్గంలో ఉన్నటువంటి అర్థం అది అంటే ప్రతి మాని లోపల రెండు ఉంటాయి ఒకడు దైవత్వం ఉంటుంది ఒకటి క్రూరత్వం ఉంటుంది ఏ వ్యక్తి అయితే ఈ ద్వంద్వంలో ఉంటాడో అంటే మంచి చెడు అర్థం తెలియకుండా బతకడం కొరకు ఎవరైతే చెడు మార్గాన్ని అవలంబిస్తారో వాళ్ళు ఎవరు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వాడు రాక్షస గుణం కలిగిన వాళ్ళు రాక్షస గుణము కలిగిన వాళ్ళు దైవత్వం లేని వాళ్ళు దైవత్వం ఉన్న వాళ్ళు దైవంతో సమానులు ఈ సమానులైన వాళ్ళు ఎందుకు చేశారంటే మంచి అనేది కూడా కనబడది గాలి అనేది కూడా కనబడది అగ్ని అనేది కూడా కనబడది ఇవన్నీ కనబడకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశం రైట్ సార్ మీరు చెప్తున్నట్లుగా మరి కనపడని దైవాలు ఎవరైతే ఉన్నారో కనపడకుండా ఎవరైతే ఉన్నారో మరి కనిపించే జంతువులను కానీ లేకపోతే మనుషులు కానీ సో జంతువలు ఇవ్వండి మాకు అర్పించండి అంటూ వారు ఎవరు ప్రత్యక్షంగా చెప్పిన రోజు ఉందంటారా ఎవరికీ ఎవరు చెప్పలేదు భారతదేశంలో ఈ యొక్క ఆచారం ఉంది ఎందుకంటే మన దేశంలో దైవము అంటే ఎవరు అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు ఎవరైతే ఖచ్చితంగా చెప్పిలో వాళ్ళ తప్పు అని చెప్పేసి దొంగ మాటలు చెప్పి ఎవడైతే బతకడం నేర్చుకున్నాడో వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది ఫాలోయింగ్ ఎక్కువైపోవడం వల్ల ఏమైపోయిందంటే అందరు గుడికి పోవద్దు కొంతమందికి గుడికి పోవాలి అనేది ఒకటి మొదలైంది మరి ఎవడు గుడికి పోవాలా అడ్డనామాను నామాన్ ఉన్నోడు ఒక కొన్ని గుడికి పోవాలి పొడుగు నాగమన్ లాగా కొడిని గుడిని గుడికి పోవాలి ఒక కులం వాళ్ళు ఒక గుడికి పోవాలి తర్వాత కొంతమంది గుడికి రావద్దు అనే వరకు వీళ్ళేం చేసిండ్రు వాళ్ళకు తల్లి గొప్ప కనబడితే తల్లి దేవత అయిపోయింది తండ్రి గొప్పదైతే తండ్రి గొప్పదైపోయింది ఒకవేళ పంట గొప్పదైపోతే పంటనే గొప్పది అయిపోయింది ఒక రాయి గొప్పదైతే రాయే గొప్ప అయిపోయింది ఆ విధంగా ఎవరి ద్వారా వాళ్ళు లాభం పొందినరో వాళ్ళను పూజించడం పెట్టారు రైట్ సార్ ఇప్పుడు మీరు మీరు చెప్పినట్లుగా మరి పూజించడం మొదలైంది అనుకుంటే ఒకవేళ సెండస్ ఐ మీన్ ఇండస్ట్రియలైజేషన్ కనుక్కుంటూ ఉంది సింధు నాగరికత ఉంది అప్పుడు కూడా మరి ప్రతిమలు వచ్చినాయి ఆ ప్రతిమలనే దేవులుగా భావించడం జరిగింది ఆ వారసత్వం మరి నెక్స్ట్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది అన్నది బయట వినిపిస్తున్న వాదన మీరేమంటారు దానికి అప్పటిది వచ్చింది మూఢనమ్మకము ఆ మూఢ నమ్మకంతో ఇప్పటి కూడా భారతీయులు బతుకుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతిలో ఉన్నదే పెద్ద మూఢనమ్మకం కులం అనేది మూఢనమ్మకమే మతం అనేది మూఢనమ్మకమే మానవత్వం లేని మతం ఏదైనా అది మూఢమతమే భారతదేశంలో మూఢమతమే ఎక్కువ అయిపోయినవి అయిపోయి ఏమైపోయిందంటే ఇవి మతాలు కావు వీళ్ళు దేవుళ్ళు కాదు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పిన రైట్ సార్ మరి దేవుళ్ళు లేరు అనుకుంటే ఒకవేళ దేవుడు ఉన్నారు అనుకుంటే ఈ గుడులు అనేవి దేవాలయాలు అనేవి వాటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం వాటి నిర్వహణకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది అంటే ఇది నా మాట కాదు బయట చెబుతున్న యొక్క వాదన సో ఈ వాదన మనం ఏకీపయస్తారా మీరు ఒకవేళ దాన్ని ఎలా మీరు ఎలా తీసుకుంటారు అసలు భారతదేశంలో గుడులు కాదు కట్టేది బడులు కట్టాలి గుడులు కడితే ఎంతమందికి లాభం అవుతుంది గమనించండి మీరు కానీ ఒక స్కూల్ పెడితే ఒక కాలేజీ కడితే ఒక ఐటీఐ పెడితే ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎంతో మందికి లాభం అవుతుంది కాబట్టి భారతదేశంలో ఎడ్యుకేషన్ వచ్చే వరకు ఒక విధంగా నైంటీ పర్సెంట్ అయినా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయినా ఎడ్యుకేషన్ వచ్చే వరకు గుడులకు పైసా ఖర్చు పెట్టద్దు కేవలము బడులకే ఖర్చు పెట్టాలి పెట్టినట్టయితే అందరికి ఎడ్యుకేషన్ వస్తుంది ఎంత ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత జ్ఞానం వస్తుంది జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళ దేవుడు ఎవరు ఏ దేవుని మొక్కాలి అనేది అంతేకాని నువ్వు గుడి పెట్టి అండ్ బొమ్మని పెట్టి మొక్కు అంటే వాడు ఎందుకు మొక్కుతారండి నువ్వు ఎవడు చెప్పడానికి వేడివాడు మొక్కడానికి ఇది నడుస్తుంది అదే కాలం నుంచి అదే సార్ ఇంకో క్వశ్చన్ కూడా మన ఇంగ్లీష్ సాహిత్యంలో కూడా మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినట్లుగా ఉంది సో లివ్ దిస్ చాంటింగ్ అని ఉంది లివ్ దిస్ చాంటింగ్ అని ఒక లెసన్ కూడా ఉంది సో సాహిత్యపరంగా కూడా ఈ యొక్క చాంటింగ్స్ మీద ఈ యొక్క డివోషనల్ ఎగ్జిస్టెన్స్ మీద అప్పటికే ఒక ప్రయత్నం జరిగింది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ సాహిత్యాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు చాంటింగ్ అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే హరే రామ హరే రామ హరే రామ హరే రామ అనుకుంటా పోయిండు అనుకో పోతే హరి ఎవడో తెలియదు రామ ఎవడో తెలియకుండా హరే రామ హరే రామ అనుకుంటుంటే మైండ్ అనేది కొంచెం నిర్మిత అరవస్లో పోతుంది పోవడం వల్ల ఏమైపోతుంది కొంచెం ప్రశాంతత వస్తుంది కాబట్టి చాంటింగ్ చేయమన్నారు అంతేగాని అక్కడ రాముడు ఉన్నాడు అక్కడ హరి అనే విషయం కాదు ఎందుకంటే రాముడు వాస్తవానికి తను దేవుడు అని చెప్పలేదు ఆయన ఉన్నప్పుడు ఆయన దేవుడు అనివ్వడు పడుకోడు కొలవలే ఓకే రాముడు ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడు అని ఎవరు కొలవలే ఆయన కూడా చెప్పలేదు నేను దేవుడు అని చెప్పేసి దాని తర్వాత ఆయన ఏం చేసానంటే కుల వర్గ సమూహాలను బాగా ప్రోత్సహించిండు వాస్తవానికి శ్రీరాముడు కులం లేదు ఆయన పుట్టింది మామిడికాయ మామిడికాయకు పుట్టిండు ఆయన మామిడికాయ పుట్టిన కులం ఉంటుందా సీత మఠిలకి వెళ్ళి కొట్టింది ఆమె కులం ఉండదా మరి కులం లేని వాళ్ళు ఎందుకు కులం అంటే అప్పుడు బ్రహ్మణ వ్యవస్థ ఉండే ఆ బ్రహ్మణ వ్యవస్థ తెలిసే ఉంటుంది మరి సీత కానీ లేకపోతే మీరు చెప్తున్న వ్యక్తులు కానీ వారు కేవలం మానవ రూపంలో జన్మించిన అంశాలు మాత్రమే కానీ దేవత రూపాలు కాదు కదా మీరేమంటారు వాళ్ళు మనుషులే దేవత రూపమే ఉండదు దేవుడికి ఏ దేవుడు భూమి మీద పుట్టనే లేదు ఒకవేళ గుడితే మనుషుల్లో పడిన దేవుడు వచ్చిండు పుడుతున్నాడు అంతే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు శ్రీకృష్ణుడు మామూలుగానే పుట్టిండు ఒక యాదవ కులంలో పుట్టడం జరిగింది యాదవ కులం పుట్టలే ఏ కులంలో పుట్టిన వేరే విషయం తల్లిదండ్రులాగా పుట్టిండు పుట్టిన తర్వాత ఆయన ఒక గురు దగ్గర పోయిండు గురు దగ్గర పోయిన తర్వాత గురువు ఉపదేశం ఇచ్చిండు జ్ఞానం ఇచ్చిండు దాంతో ఆయన దేవుడు అలా అయిపోయాడు అతనే విధంగా గౌతమ బుద్ధుడు కూడా మామూలుగా మనుషులకే పుట్టిండు పుట్టిన తర్వాత పది మంది గురువుల దగ్గర పోయిండు ఆయన ధ్యానం చేసిండు జ్ఞానం వచ్చింది దేవుడు అయిపోయిండు అదేవిధంగా ఈ మధ్య సద్గురు ఓష కూడా ఆయన ధ్యానం చేసిండు ధ్యానంతో జ్ఞానం వచ్చింది జ్ఞానం వచ్చి ఆయన కూడా దేవుడు అంటున్నారు అయితే ఇప్పుడు అదే ఓషో ఇప్పుడు ఓషోకి సంబంధించి ఇప్పుడు మీరు టాపిక్ వచ్చారు కాబట్టి ఓషో రాసిన ఏదైతే సాహిత్యం ఉందో ఆ సాహిత్యం చదివి కూడా కొంతమంది ఆత్మార్పణ చేసుకున్న పరిస్థితి మనం చిత్తూరు జిల్లా మదనపల్లిలో కూడా ఉంది కదా అది ఎంతవరకు ప్రామాణికత అంటారు దాన్ని ఓషో చెప్పినది ఒకటే మాటలు చెప్తా ఆయన ఏమంటాడంటే భారతదేశంలో అనేక వాదనలు ఉన్నాయి ఈ అన్ని వాదనలు పనికిరాని ఈ పండితుల వాదనలు అస్సలు పనికిరావు మనిషికి కావాల్సింది ఏంటిది ప్రేమ కావాలి అంటాడు ప్రేమనే మతమని నమ్మి చెప్పిండే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రేమకు వ్యతిరేకం కాదు శ్రీకృష్ణుడు ప్రేమకు వ్యతిరేకం కాదు ముస్లింస్ ప్రేమకు వ్యతిరేకం కాదు కాబట్టి ప్రేమ మతమే పెట్టాలన్నాడు ఆయన ఓకే ప్రేమ మతం ఉన్నట్టయితే అన్ని మతాలు ఒకటైపోతాయి అన్ని మతాలు ఒకటైపోతే ప్రేమ అనేది గొప్పదైపోతుంది అప్పుడు మనుషులంతా మానవత్వంతో బతుకుతాడు అని చెప్పిండు రైట్ చెప్పడం అయితే బాగానే ఉంది కానీ మరి సాధ్య సాధ్యాలు ఎంతవరకు నిజం సాధ్య అంటే చాలా సింపుల్ ఇది ఇప్పుడు ఒక బొమ్మను మొక్కడం కష్టము ఒక గ్రంథాన్ని చదవడం కష్టము కానీ ఒక మనిషిని ఇంకో మనిషి ప్రేమించడం చాలా తేలిక ఎంత ఎట్లా తేలిక అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఆయన మనిషిని దేవుడు అనుకో ఆయన ప్రేమిస్తాడు ఒక స్త్రీని ఒక తల్లిని ఒక చెల్లిని నీవు దేవత అనుకో ఆమె కూడా దేవతలాగా ప్రవర్తిస్తుంది అట్లా ప్రవర్తిస్తారు కాబట్టి ప్రేమించడం అలవాటు తీసుకోవాలి అంటే ప్రేమించడం అంటే ఒకటే మాట ప్రేమించడం అంటే సెక్స్గా చూడకూడదు గౌరవంగా చూడాలి ఇప్పుడు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి గౌరవిస్తున్నాడు అంటే ఒక మర్యాదగా అంటే ప్రేమతో ఉండడని అర్థం అన్నట్టు అదే మనిషికి మనిషి ప్రేమతో ఉండాలని హిందూయిజం చెప్పలేదు క్రిస్టియానిటీ చెప్పలేదు ముస్లిమ్స్ చెప్పలేదు ఒక్క ఓషనే చెప్పిండు మతం అనేది ప్రేమ మతం అయితేనే భారతదేశంలో కాదు ప్రపంచమంతా ఒకటైపోతుంది ప్రపంచమంతా ఒకటైపోతే మానవత్వం ఒకటైతుంది ఒక్క ఒక్కటైతే ఒకటి ప్రపంచము ఒకటే మానవత ఈ ప్రపంచం లోపల స్థిరంగా ఉంటుంది అందరు సుఖపడతారని చెప్పిండు కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే వాస్తవానికి అన్ని గ్రంథాల తర్వాత ఈ ప్రపంచంలో ద్వైతం ఉన్నది లో పోవాలి అంటే ఏకత్వంలో పోవాలంటే ఈ మతాలన్నీ ప్రేమమయం కావాలి మానవత్వంతో ఉండాలి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్